गैस का दाम कम करना होगा, करना होगा, करना होगा। सरकार मोदी सरकार, होश में आओ, होश में आओ, मोदी सरकार, होश में आओ, होश में आओ। पेट्रोल का दाम कम करना होगा, करना होगा, करना होगा। गैस का दाम कम करना होगा, करना होगा, करना होगा। होश में आओ, होश में आओ, होश में आओ। केंद्र सरकार, होश में आओ, होश में आओ। हम करो बराबर से डीजल पेट्रोल गैस का दाम कम करो, कम करो। हम करो पेट्रोल डीजल का दाम कम करो, कम करो। होश में आओ। डीजल गैस का दाम कम करना होगा, करना होगा, करना होगा। पेट्रोल डीजल गैस का दाम कम करना होगा, करना होगा। सीपीआई जिंदाबाद। కోవిడ్ పీరియడ్ లో కూడా దాదాపు 15 మాసాల నుండి పేద మధ్య తరగతి వాడు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏం చేస్తున్నారు? పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచి ఏమన్నా ఆదాయం లేదా అంటే జనాలకి తినలేనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడ్డది. కొన్ని కోట్లాది మందికి సరైనటువంటి ఫుడ్ లేదు, ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే వీళ్ళు విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ పెంచడం ద్వారా కేవలం ఒకే సంవత్సరంలో 360,000 కోట్ల రూపాయలు పేదల నుండి పెట్రోల్ డీజిల్ పన్నుల ద్వారా వసూలు చేయడం అనేటటువంటి జరిగింది. ఇది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి మేము మొత్తం ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలు 16 తారీఖు నుండి 30 తారీఖు వరకు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని మేము పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే రేపు వచ్చే 30 తారీఖున చలో రాజ్భవన్ ప్రోగ్రాం పెట్టాం. దీనంతా కూడా ప్రజలంతా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మోడీ ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ తగ్గించకపోతే ప్రజలనంతా ఐక్యం చేసి మరింత పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మోడీ కేసీఆర్ ప్రభుత్వానికి